హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణ్ కుమార్ గేమింగ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా గేమ్. ఈ గేమ్లో మనం ఈరోజు APSRTC ఎక్స్ప్రెస్ బస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. దానికంటే ముందు చాలామంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఎటువంటి వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే వీడియోస్ని లైక్ అయితే చేయండి గైస్. మీకు ఎంతవరకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది మీరు లైక్ చేయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, అందరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను వీడియోని అయితే. ఇప్పుడైతే మనం ఈ బస్ మోడ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. దానికంటే ఫస్ట్ బస్ అయితే ఒకసారి కంప్లీట్గా చూడండి, చాలా బాగుంది. ఈ బస్తో గేమ్ ప్లే ఆడుతుంటే మీకు వేరే లెవెల్లో అయితే ఉంటుంది. రియల్ బస్ని డ్రైవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట మీకు. ఇప్పుడైతే ఈ బస్ మోడ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఎక్స్ప్రెస్ బస్ మోడ్ అనే లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేశాక మీరు ఈ విధంగా మోడ్ ఫర్ యూ అనే వెబ్సైట్కి అయితే వస్తారు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే చెప్తాను చూడండి. ఈ వెబ్సైట్ అయితే లోడ్ అవుతుంది. ఓకే, లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కిందికి స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైనే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్కి వచ్చాక మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇందాకట్లాగానే కిందికి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళాక ఇక్కడ మీకు వెరిఫై అయితే అడుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ వెరిఫై టిక్ మార్క్ అయితే ఇవ్వండి. వెరిఫై టిక్ మార్క్ ఇచ్చేసాక కన్ఫర్మ్ డౌన్లోడ్ అయితే కొట్టండి. ఇక్కడ మీకు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైల్ అయితే APSRTC/CG ప్రాజెక్ట్స్ అని ఫైల్ నేమ్ అయితే కనిపిస్తుంది కదా మీకు. ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ ఫైల్ డౌన్లోడ్ అయ్యాక ఏం చేయాలంటే ఇది మొత్తం క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇక్కడ మీరు జెడ్ అచీవర్ అనే యాప్ను అయితే ఓపెన్ చేయాలి. ఈ యాప్ కనుక మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి సర్చ్ బార్లో జెడ్ అచీవర్ అని అయితే టైప్ చేయండి, కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ మీకు యాప్ డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ అన్ని పర్మిషన్స్ హలో ఇచ్చేయండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ అయితే ఇక్కడ ఉంటుంది, APSRTC/CG ప్రాజెక్ట్ అని. దీనిపై అయితే ప్రెస్ చేసి పట్టుకోండి ఈ ఫైల్పై. ఇక్కడ కట్ అయితే చేసుకోండి. ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ అయినా కట్ అయినా నేనైతే కాపీ చేసుకుంటున్నా. పైన డివైస్ స్టోరేజ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ బస్సెస్ ఐడి అని కనిపిస్తుందా, BUSS ID అని. ఇక్కడ మోడ్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ అయితే చేయండి గైస్. వన్స్ మీకు ఫైల్ అనేది పేస్ట్ అయ్యాక మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు బ్యాక్ అంతా వచ్చేసి గేమ్ని అయితే ఓపెన్ చేయండి గైస్. మీరు గేమ్ ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఎక్స్ప్రెస్ బస్ ఎక్కడుందో చూడాలన్నమాట. ఇక్కడ గ్యారేజ్పై అయితే క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఆ బస్ ఎక్కడుందో అయితే వెతకండి. సైట్కి ఇట్లా క్లిక్ ఇవ్వండి. బస్ మోడ్ ఎక్కడుందో కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి సూపర్ లగ్జరీ బస్ మోడ్ అన్నమాట. మన ఛానల్లో వీడియో అయితే ఉంది. ఇంకా ఈ వీడియోని ఎవరైతే చూడలేదో ఈ వీడియో లాస్ట్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుండి అయితే చూసేయండి. ఇది APS సూపర్ లగ్జరీ. ఇదిగోండి గైస్, మనం ఇందాక డౌన్లోడ్ చేసిన ఎక్స్ప్రెస్ బస్ అన్నమాట, అశోక్ లీలాండ్ ఎక్స్ప్రెస్ బస్. దీన్ని యూస్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బస్ అయితే ప్లేన్ ఉంది. ఈ బస్కి మనం ఇప్పుడు పెయింట్ అయితే వేయాలి. APSRTC పెయింట్ అయితే వేయాలి, ఎక్స్ప్రెస్ బస్ పెయింట్ అయితే వేయాలి. ఇక్కడ పెయింట్పై క్లిక్ చేసి ఇక్కడ డివైస్ లివరీ అని, బ్రౌజ్ లివరీ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ ఇవ్వండి. డివైస్ గ్యాలరీ ఇక్కడ
చూసుకోవచ్చు. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లివరీ అయితే ఉంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. మన బస్కి అయితే అప్లై అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు అప్లై అయితే అయిపోతుంది. ఇదిగోండి ఈ అప్లై అయితే అయిపోయింది మన ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు. మీరు ఈ బస్ లివరీ ఎలా డౌన్లోడ్ చేయాలనే డౌట్ మీకు రావచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఈ లివరీ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ బస్కి లివరీ అన్నమాట. సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇదే గైస్ ఈ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. Oh,